ఎంత డేర్గా ఉండేవాళ్ళు. సోహైల్ 6 అడుగులు ఉన్నా కూడా సోహైల్ మీద గిట్ల వెళ్ళేవారు అసలుకి. ఏ మాత్రం ఎవరి మీద సరే బిగ్ బాస్ కూడా ప్రశ్నించేది, ఏదైనా తప్పు జరిగితే ఏంటి బిగ్ బాస్ ఇలా చేస్తారు మీరు, ఇది తప్పు కదా. అఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్ట్, మీరు ఎందుకు కంటెంట్ అతన్ని ఎందుకు బయటికి పంపిస్తారు, మీరు అతను బయటికి పంపించకూడదు కదని అతనితో కొట్లే ఎన్నోసార్లు అసలు బిగ్ బాస్ తో కూడా ఫైట్ చేసిన మీరు జలజ దెబ్బకి గజగజ వణికిపోయారు అసలుకి. అదే కదండి, ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది అంటారు కదా అలా. నాకు చీకట్లో సౌండ్స్ అంటే భయం, చీకటి అంటే భయం లేదు, కానీ చీకట్లో ఎవరైనా వస్తున్నారో పోతున్నారో ఆ ఫీలింగ్ దయ్యం అంటే భయం అనమాట నాకు ఎందుకో. ఓకే ఓకే. చాలా మందికి అంటే కొంతమంది చూసిన వారికి మాత్రమే మీ నేపథ్యం గురించి తెలుసు, కానీ ఈరోజు ఐడ్రీమ్ మీడియా నుంచి కూడా వీక్షకులు కూడా ఉంటారు, ఆర్యానా ప్రోగ్రామ్ చూసేవారు, ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ మీ నేపథ్యం గురించి చెప్తారా? ఏం లేదండి, నార్మల్ మిడిల్ క్లాస్ తాండూరు అమ్మాయిని నేను. ఇంటర్ వరకు అక్కడ చదువుకున్నాను, అక్కడ నుండి తర్వాత ఇక్కడ సిటీకి రావడం, డిగ్రీ చదువుకోవడం, చిన్న యాంకరింగ్ జాబ్ ట్రై. సిటీకి ఎందుకు వచ్చారు? మా మమ్మీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఓకే, మమ్మీ ఏం చేసేవారు? మమ్మీ నీలోఫర్ లో నర్స్ అన్నమాట. సో తన జాబ్ ట్రాన్స్ఫర్ అయింది అదే టైంకి, సో మేము అలా షిఫ్ట్ అయిపోయాం. సో అలా యాంకరింగ్ అలా స్టార్ట్ చేసి నథింగ్ మచ్ బట్ యా, యాంకరింగ్ అనేది నాకు ఇష్టం ఉండే చిన్న ఇష్టము. మమ్మీ చూస్తే స్టాఫ్ నర్స్, మీరిద్దరు అమ్మాయిలే, ఏదో బుద్ధిగా చదువుకొని ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని ఏదో ఇంత పెళ్లి చేసుకుని పిల్ల పాపాలతో హ్యాపీగా ఉండుకోకుండా ఈ యాంకరింగ్ ఇది ఎందుకు అనిపించింది? చదువు నా తలకి ఎక్కట్లేదే, ఓ రెండు సబ్జెక్టులు మంచి మార్క్స్ వస్తాయి, రెండు సబ్జెక్టులు చాలా మంచిగా మార్క్స్ వస్తాయి. ఏ గ్రూప్? ఇంటర్మీడియట్ లో బైపీసీ. మరి చదువు ఎక్కడ బైపీసీ ఎందుకు తీసుకున్నారు? నాకు సైన్స్ ఇష్టం, ఫిజిక్స్ కెమిస్ట్రీ కష్టం, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ నాకు ఏవి రావు. సైన్స్ ఇష్టం, ఫిజిక్స్ కెమిస్ట్రీ కష్టం లేదు, మ్యాథ్స్ ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు నాకు మ్యాథ్స్ అంటే. సో అలా ఇంకా కాంప్లికేటెడ్ థింగ్స్ అస్సలు నచ్చవమ్మా నాకు. సి లైక్ ఐ నో లైక్ ఈ ఈక్వేషన్ కలిపితే ఆ ఈక్వేషన్ ఏంటి, అదేంటి ఇదేంటి అనేది. సో నాకు ఎప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉంటా, నాకు ఎక్కువ మాట్లాడడం, నేను మాట్లాడితే అందరు వినాలి, నవ్వాలి, స్టేజ్ మీద అల్లరి చేయాలి అనేది ఎక్కడో వచ్చింది థాట్. ఎలా వచ్చింది ఇప్పుడు మీరు చిల్ల అన్నారు అనుకోండి, వీళ్ళు ఇంకోలా అనుకుంటారు ఎందుకు అడగడం, ఎందుకు అడుగుతున్నాను కదా. చిన్నవుతారు ఎప్పుడైనా మామూలు ఎవరికన్నా బాధ వస్తే తినడం మానేస్తారు. నేను కూడా అంతే, ఇంట్లో ఏదైనా కొట్లాడినా తినను, బాధ వస్తే అతిగా తింటారంట, అమితంగా ఇంకా ఎక్కువ తింటారంట. ఎవరు చెప్పారండి మీకు ఇది? ఇది నిజమే. నేను బాధ ఎక్కువైతే తింటా, బాధ ఎక్కువైతే నిద్రపోతా, ఈ రెండే చేస్తాను నేను. అదే బాధ ఎక్కితే బాగా తింటారంట, అదే నాకు అనిపించింది. అరే నాకు బాధ ఒకటి రెండు రోజులు తిననే నేను, ఏమైంది బాధ వస్తే బాగా తింటా అనేసి. మీరు బాగా ఫాలో అయ్యారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఇది ఎవరు అడగలేదు నిజంగా. నాకు ఎక్కువ బాధ వస్తే ఎందుకో తెలియదు, నాకు ఫుడ్ మీద వెళ్ళిపోతుంది ధ్యాస. ఇంకెక్కువ బాధ వస్తే నేను వెళ్ళి గంటల తరబడి నిద్రపోమని అట్లనే నిద్రపోతాను నేను ఇంకా. ఓకే, మా బాగా నిద్రపోతాడ. మరీ బాధ అయ్యి ఎక్కువ డిస్టర్బ్ అయ్యారంటే, ఒకవేళ డిస్టర్బ్ అయితే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే వచ్చేయండి ఆ లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోదాం, అలా చిల్లా వస్తామని అలా వెళ్ళిపోతారంట. అవునండి, బాగా గోవాకి కూడా వెళ్ళిపోతారంట. గోవా వరకు, గోవాకి అలా వెళ్ళలేదు బట్ నేను అలాంటి అల్లరమ్మ వెళ్ళే నా ఫ్రెండ్స్ తల్లి, నా చుట్టుముట్టు ఉన్న నేను కొంతమందితో చాలా ఓపెన్ గా ఉంటాను. ఓకే, అందరితో బాగుంటా కానీ కొందరితో చాలా ఓపెన్ గా ఉంటా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunna, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.